ఇంకా చూడండి రామాది మొత్తం మన కేసీఆర్ జిల్లాలో జరిగింది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఫిలిం వచ్చేసి సెప్టెంబర్ 20 రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సార్ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ శ్రీధర్ వాసు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాయి చేతలని అన్మాజీ పెట్టారు చేతల ఒక మంచి డ్రగ్ మాఫియా దాన్ని ఎలా రిలీజ్ చేయాలని ఒక రామాలాంటి స్టోరీ రాసుకుంటుంది. నేను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్న విషయం తెలుసుకున్నాను. గురించి తెలుసారంటే నా సాయంగా అందరూ కలిసి దీన్ని నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా చేసింది. ఒక దగ్గర పోలీసులు ఎలా చేస్తారు అది ఈరోజు ట్రైలర్ మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చేతుల రిలీజ్ చేయాలని ఈరోజు చేశాం. చిత్రానికి మంచి ఆదరణ అందించాలని ఎక్కడి నాటితే కొద్దిగా మెదడు కొద్దిగా యాక్టివ్ చెప్తుంది అంటే ఛాయ్ పొద్దుగాలు లేవు కానీ ఛాయ్ దాకా పొద్దునే మన సమాటం ఫస్ట్ ఛాయ్ వాళ్ళు. ఇప్పుడు ఛాయ్నే కదా వేసినప్పుడు సిగరెట్ కావచ్చు గాంజా కావచ్చు ఇక మాదక ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి కదా. మార్పిన్ ఇంకేముంటాయి కోకేన్ ఉంటుంది హెరాయిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి. అవి ఇంకా మనిషిని బలహీనపరుస్తాయి. అది లేకపోతే తట్టుకునే శక్తి ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? అటుగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడో మన అయ్యా వాళ్ళు తీసుకొచ్చి రూమ్లో పెట్టి తాగాలి. అలవాటు పడిపోతాడు. సిగరెట్ బాగా తాగితే క్యాన్సర్ వస్తుంది. ఓసారి కాజే కట్ చేయాల్సి వస్తుంది అంటే కూడా స్టార్ట్పై తాగేస్తాడు. పెద్ద మనుషులు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎందుకంటే అది వ్యసనం అలవాటు అవుతుంది మానసిక. అప్పుడు అటువంటిప్పుడు మన మానసిక వ్యాధి ఉంటుందని పోయి లేదా డాక్టర్ ఇట్లాంటి ఎండి డాక్టర్ దగ్గర పోతే దానికి తగిన మందులు కూడా ఇస్తారు. డి అడిక్షన్ సెంటర్లు ఉంటాయి. మొదట్లోనే అయితే ఇక్కడనే డి అడిక్షన్ కూడా చేస్తాం. అది అవసరం ఉంటుంది. వాటినే పని చేద్దాం పట్టుకుంటాం అంటే కాదు. కొంత ఒక స్టెప్ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వంకు స్వచ్ఛంద సంస్థలకు యువతకు. ఇట్లాంటి వాటిల్లో సమాజ సేవ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ఆలోచన ఉన్న శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ వాసల గారు చేతుల్ గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సినిమా తీసింది నాకు చిత్రం షార్ట్ ఫిలిం కానీ నేను ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేదు. నన్ను చాలామంది రిలీజ్ చేయను ఎన్నో వీడియోలు క్యాసెట్ రిలీజ్ చేసిన నన్ను ఇక్కడ ప్రజలు శాస్త్రసభ్యులు గెలిపించింది కావచ్చు నేను డాక్టర్ ఉన్నాను కానీ ఇంతసేపు ఏమైనా మాట్లాడు. ఇంకా షార్ట్ ఫిలిం రిలీజ్ చేసి ఇంతసేపు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఆవశ్యకత అంటున్నాను. చాలా ప్రమాదం అంచనా యువత ఉన్నది. మరి దేశానికి యువతనే శక్తి. ఇంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదు. జనాభా పెరిగింది అది భారమైతుంది కానీ యువతనే శక్తి. యువత వీళ్ళు దూరం ఉండి పని మీద పడాలి. నేను నిన్ననే నాక్ సెంటర్ పోయినా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అలా 300 మందికి ఉచితంగా భోజనం పెట్టి అన్ని ట్రైనింగ్ చేశాం 75 మంది. కాబట్టి యువత స్వయం ఉపాధి కోసం ఏం చేయాలని ఆలోచన చేసి దానిపైన పోవాలి.
రేవంత్ రెడ్డి గారు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి ఏటీసీ అని ఇచ్చారు టాటా వాళ్ళతో, అందరూ కూడా కొత్త కొత్త నేర్పిస్తారు, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఇంకొక 2-3 నెలలు అయిపోతుంది. స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి మన జీవితాలు కూడా మ్యాక్స్ సెంటర్ కనుగొనం చేసి ప్రభుత్వం ప్రజలు యువత